వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన భారీ ప్రాజెక్ట్ మూవీ కేజీఎఫ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరంగదూర్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కేజీఎఫ్లో యష్కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించింది. ఇక ఈ మూవీపై ఇండియన్ వైడ్గా ప్రత్యేకించి యూత్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికి వస్తే, హ్యాపీగా సాగిపోతున్న హీరో జీవితం అనుకోకుండా తన సొంతూరికి వెళ్లాల్సి రావడం, తన మూలాల గురించి అక్కడే అన్నీ తెలుసుకోవడం, ఆ తర్వాత కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ గురించి తన గతం గురించి హీరో తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, హీరో తోటివారికి ఎలా సహాయపడ్డాడు, ఈ ప్రాసెస్లో జరిగే సంఘటనలు, అందులో భాగంగా తన లవ్ స్టోరీ ఎలా మలుపు తిరుగుతుంది, ఎవరు ఎవరికి బానిస కాదు అని చాటి చెప్పడం కోసం దోషుల్ని శిక్షించడం లాంటి వీరోచిత సంఘటనల్లో హీరో యష్ పర్ఫార్మెన్స్ సూపర్బ్గా ఉంది. ఆజానుబాహుడుగా యష్ తెరపై కనిపిస్తుంటే సినిమా లవర్స్ విజిల్స్ వేయకుండా ఉండలేరు. ఆధిపత్యం సాధించాలి అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి లాంటి సీన్స్లో సూపర్బ్గా చేశాడు రాకింగ్ స్టార్ యష్. యాక్షన్ సీన్స్లో అదరగొట్టాడనే చెప్పాలి. ఇక హీరో హీరోయిన్ల జంట తెరపై సూపర్బ్గా ఉంది. ఇంత పెద్ద సినిమాని దర్శకుడు ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా చిత్రీకరణ చేశాడు. కెమెరా వర్క్, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ సమపాలలో కుదిరాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు మంచి ఫీల్తో బయటికి రావడం గ్యారంటీ. ఇక సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అంటే మాత్రం 1 వీక్ తర్వాత వచ్చే కలెక్షన్స్ను బట్టే చెప్పాలి. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. For more interesting updates, please subscribe. Please subscribe Y5TV.